నా చైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు వీడియోలో ఏడో తరగతి సాంఘిక శాస్త్రం నాలుగో పాఠమైన ఢిల్లీ సుల్తాన్లు ముఖ్య అంశాలను క్విక్గా రివిజన్ చేద్దాం మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి క్రీస్తు సగం పదమూడవ శతాబ్దం నుండి పదహారో శతాబ్దం వరకు ఢిల్లీ సుల్తాన్లు భారతదేశానికి ఢిల్లీ నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు ఒక సమాజం యొక్క అనుభవాలు చరిత్ర యొక్క పొరపాట్లను నివారించడానికి మంచి భవిష్యత్తుకు పునాది వేయడానికి సహకరిస్తాయి ఢిల్లీ సుల్తానుల్లో ముఖ్యమైన పాలకులు బానిస వంశం పన్నెండు వందల ఆరు నుంచి పన్నెండు వందల తొంభై క్రీస్తు సగం వరకు కిల్జీ వంశం పన్నెండు వందల తొంభై నుంచి పదమూడు వందల ఇరవై క్రీస్తు సగం వరకు తుగ్లక్ వంశం పదమూడు వందల ఇరవై నుంచి పద్నాలుగు వందల పద్నాలుగు క్రీస్తు సగం వరకు సయ్యద్ వంశం పద్నాలుగు నుంచి పద్నాలుగు వందల పద్నాలుగు నుంచి పద్నాలుగు వందల యాభై ఒకటి క్రీస్తు సగం వరకు లోడి వంశం పద్నాలుగు వందల యాభై ఒకటి నుంచి పద్ పదిహేను వందల యాభై సారీ పద్నాలుగు వందల యాభై ఒకటి నుంచి పదిహేను వందల ఇరవై ఆరు క్రీస్తుతం వరకు చరిత్ర గతాన్ని అధ్యయనం చేయడమే చరిత్ర గతానికి చెందిన అనేక అంశాలను రుజువులుగా రుజువులుగా అనేక రూపాల్లో ఆధారాలను చరిత్ర అందిస్తుంది చరిత్ర వివిధ కాలాల్లోని ప్రజలు వారి సామాజిక జీవనం నియమ నిబంధనలు సంస్కృతి సాంప్రదాయాలు వంటి అంశాలను కాలానుగుణంగా ప్రాచీన కాలం నుండి ఇటీవలే కాలం వరకు తెలియజేస్తున్నాయి వివిధ వివిధ ప్రదేశాల్లోని మానవ సమాజాలకు సంబంధించిన అనేక విషయాలను గురించి చరిత్ర తెలియజేస్తున్నది చరిత్ర నైతికపరమైన అవగాహన కోసం దేశంలో తాధ్యాత్మికతను దోహదం చేయడంతో పాటు మంచి పౌరసత్వం అభివృద్ధి చేయడం సహకరిస్తుంది అభివృద్ధి చేయడానికి సహకరిస్తుంది చారిత్రక ఆధారాలు ఒక కాలానికి చెందిన చరిత్ర అధ్యయనానికి అత్యంత ముఖ్యమైన చారిత్రక ఆధారాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు పురావస్త ఆధారాలు వాంగ్మయ ఆధారాలు లేదా లిఖిత ఆధారాలు కుండలు బొమ్మలు పరికరాలు ఆభరణాలు నాణాలు కళాఖండాలు స్మారకాలు దేవాలయ గోడలపై లోహ లోహపు స్తంభాలపై శాసనాలు ప్రాంతాలు కోటలు దేవాలయాలు స్థూపాలు మఠాలు మొదలైన పురావస్తు ఆధారాలు ఇతిహాస పద్యాలు విదేశీ యాత్రికుల కథనాలు భారతీయ రచనలు జానపద కళలు లిఖిత ఆధారాలు కావుకు చెందుతాయి వివిధ ప్రాంతాల్లో స్మారకాలు హంపి చారిత్రక ప్రాంతం కొండపల్లి చారిత్రక కోట తిరుపతి చారిత్రక దేవాలయం అమరావతి చారిత్రక స్థూపం తబాంగ్ చారిత్రక మఠాలు భారతదేశ చరిత్ర కాలాలను క్రింద విధంగా వర్గీకరించవచ్చు ప్రాచీన యుగం క్రీస్తు సగం ఎనిమిదవ శతాబ్దం వరకు మధ్యయుగం క్రీస్తు సగం ఎనిమి ఎనిమిది నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకు ఆధునిక యుగం క్రీస్తు సగం పద్దెనిమిదవ శతాబ్దం నుండి ప్రస్తుతం వరకు మధ్యయుగ సాహిత్యానికి చెందిన కొన్ని రచనలు అక్బర్నామా ఐని అక్బరీ అబుల్ ఫజల్ తరిక్ ఉల్ హిందూ ఆల్బెరోని ఇల్ కాజీ ఇన్ఫుల్ కాజీ ఇన్ ఉల్ఫిల్ అమీర్ ఖుస్రు తారిక్ ఈ ఫిరోజ్ షాహీ జియాఉద్దీన్ బరౌని నృత్యరత్న నృత్యరత్నాకరం జయాపసేనాని జాయాపసేనాని మనుచరిత్ర అలసాని పెద్దన్న పల్నాటి వీరచరిత్రం శ్రీనాథుడు ప్రతాపరుద్రుని యశోభూషణం విద్యానాథుడు జైమిని భారతం నందితిమ్మన పాండురంగ మహత్యం తెనాలి రామకృష్ణుడు ముంతక్వా ఉల్ తవారిక్ బదేని అముక్తమాల్యద శ్రీకృష్ణదేవరాయలు ఏపీడీఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏపీడీఎస్సి సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం నవచేతన కాంపిటీషన్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అందిస్తుంది చాప్టర్ వైజ్ పరీక్షలు రివిజన్ పరీక్షలు గ్రాంటెస్టులు పూర్తి వివరాల కోసం నవచేతన ఎగ్జామ్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి లేదా కాల్ చేయండి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ఎస్జీటీకేసే మ్యాథ్స్ వేసే సోషల్ ఎస్ ఫిజిక్స్ ఎస్ తెలుగు పీఈటికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సంప్రదించగలరు భారతదేశంపై తొలినాటి దండయాత్రలు తోమర్ తోమర వంశానికి చెందిన రాజపుత్రులు ఢిల్లీకా లేదా దిల్లీకాపుర ప్రస్తుత ఢిల్లీని నిర్మించి రాజధానిగా చేసుకుని పరిపాలించారు వీరు పన్నెండవ శతాబ్ద మధ్య కాలంలో అజ్మీర్కి చెందిన చౌహాన్ల చేత ఓడింపబడ్డారు తోమర్ చౌహాన్ వంశస్థుల కాలంలో ఢిల్లీ ముఖ్య వాణిజ్య కేంద్రంగా ఉండేది పదకొండవ శతాబ్దపు తొలినాటి కాలంలో జరిగిన తురుష్కుల దండయాత్రను రాజపుత్ర రాజవంశాలు సమర్థంగా ఎదుర్కొన్నాయి క్రీస్తు సగం పదకొండు వందల తొంభై రెండులో క్రీస్తు సగం పదకొండు వందల తొంభై రెండు సంవత్సరంలో మహమ్మద్ గోరీ రెండవ తరైన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నారు దీంతో గంగా యమున ప్రాంతం క్రమంగా తురుష్కుల పాలన పరిధిలోకి వెళ్ళిపోయింది మహమ్మద్ గోరీ హత్యానంతరం అతని ప్రతినిధి అయిన కుతుబుద్దీన్ ఐబక్ మామ్లుక్ లేదా బానిస వంశాన్ని క్రీస్తు సగం పన్నెండు వందల ఆరులో ఢిల్లీ పాలకునిగా ఢిల్లీ సుల్తాను సామ్రాజ్యాన్ని స్థాపించారు మమూలక్ అనగా బానిసా అనర్థం భారత ఉపఖండంలో ఎక్కువ భాగం ఢిల్లీ సుల్తాన్ల పాలన క్రింద కొనసాగింది ఢిల్లీ సుల్తానుల కాలక్రమం వంశం పేరు స్థాపకులు కాలము ప్రముఖ పాలకులు బానిస వంశం లేదా వంశ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబాగ్ క్రీస్తు సగం పన్నెండు వందల ఆరు నుంచి పన్నెండు వందల తొంభై వరకు పాలించారు కుతుబుద్దీన్ ఐబాగ్ క్రీస్తు సగం పన్నెండు వందల ఆరు నుంచి పన్నెండు వందల పది వరకు హిల్ క్రీస్తు సగం పన్నెండు వందల పదకొండు నుంచి పన్నెండు వందల ముప్పై ఆరు వరకు రజియా సుల్తాన్ క్రీస్తు సగం పన్నెండు వందల ముప్పై ఆరు నుంచి పన్నెండు వందల నలభై వరకు బాల్బన్ క్రీస్తు సగం పన్నెండు వందల ఇరవై ఆరు నుంచి పన్నెండు వందల ఎనభై ఏడు వరకు కిల్జీ వంశం జలాలుద్దీన్ ఖిల్జీ క్రీస్తు సగం పన్నెండు వందల తొంభై నుంచి పదమూడు వందల ఇరవై జలాలుద్దీన్ ఖిల్జీ క్రీస్తు సగం పన్నెండు వందల తొంభై నుంచి పన్నెండు వందల తొంభై ఆరు అల్లావుద్దీన్ కిల్జీ క్రీస్తు సగం పన్నెండు వందల తొంభై ఆరు నుంచి పదమూడు వందల పదహారు తుగ్లక్ వంశం గియాజుద్దీన్ తుగ్లక్ క్రీస్తు సగం పదమూడు వందల ఇరవై ఒకటి నుంచి పద్నాలుగు వందల పద్ పద్నాలుగు గియాజుద్దీన్ తుగ్లక్ క్రీస్తు సగం పదమూడు వందల ఇరవై నుంచి పదమూడు వందల ఇరవై నాలుగు మహమ్మద్ బిన్ తుగ్గ్లా క్రీస్తు సగం పదమూడు వందల ఇరవై నాలుగు నుంచి పదమూడు వందల యాభై ఒకటి ఫిరోద్ తుగ్ల క్రీస్తు సగం పదమూడు వందల యాభై ఒకటి నుంచి పదమూడు వందల ఎనభై ఎనిమిది సయ్యద్ వంశం కిజర్ ఖాన్ క్రీస్తు సంఘం పద్నాలుగు వందల పద్నాలుగు నుంచి పద్నాలుగు వందల యాభై ఒకటి కిజిర్ ఖాన్ క్రీస్తు సంఘం పద్నాలుగు వందల పద్నాలుగు నుంచి పద్నాలుగు వందల ఇరవై ఒకటి వరకు లోడి వంశం బాబుల్ లోడి క్రీస్తు సంఘం పద్నాలుగు వందల యాభై ఒకటి నుంచి పదిహేను వందల ఇరవై ఆరు బాబుల్ లోడి క్రీస్తు సంఘం పద్నాలుగు వందల యాభై ఒకటి నుంచి పద్నాలుగు వందల ఎనభై తొమ్మిది వరకు ఇబ్రహీం లోడి క్రీస్తు సంఘం పదిహేను వందల పదిహేడు నుంచి పదిహేను వందల ఇరవై ఆరు వరకు బానిస్ వంశం లేదా మామూల వంశం క్రీస్తుశం పన్నెండు వందల ఆరులో బానిస్ వంశాన్ని స్థాపించిన కుతూబుద్దీన్ అహ్బాక్ లోహర్ రాజధానిగా ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించారు హిల్ట్రుట్ కాలంలో రాజధాని ఢిల్లీకి మార్చబడినది అతను ఢిల్లీకి తొలి సర్వస్వతంత్ర పాలకునిగా ఢిల్లీ సామ్రాజ్యానికి అసలైన స్థాపనిగా స్థాపకునిగా పరిగణింపబడతారు హిల్టమిష్ తర్వాత రజా సుల్తాన్ సింహాసనాన్ని అధిష్టించింది గియాజుద్దీన్ బాల్బన్ తన పాలన కాలంలో సుల్తానుల ప్రతిష్టను పునరుద్ధరించి అధికారాన్ని కొనసాగించారు భానిస్వాంస పా పరిపాలన పరిపాలన కైకూబాద్ కాలంలో ముగిసింది ఢిల్లీని పాలించిన ఏకైక మహిళా సుల్తానా ఏకైక మహిళ సుల్తానా రజియా పన్నెండు వందల ముప్పై ఆరు పన్నెండు పన్నెండు వందల ముప్పై తొమ్మిది వరకు పాలించింది వజీరులు చిహల్గనుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్నది టర్కీ ప్రభువుల నుండి సొంత అన్నదమ్ముల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్న ఈమె పాలించిన స్వల్పకాలమే అయినా తనదైన ముద్ర వేయగలిగింది ఆ కాలంలో పాలనాధికారం వార వారసత్వంగా సమక్ర సంక్రమించేది ఇక ఈ క్రమంలోని కొన్ని సమయాల్లో అల్లుళ్ళు మరియు మామూలు కూడా రాజ్యాన్ని ఆక్రమించేవారు కిల్జీ వంశం కిల్జీ వంశ స్థాపకుడైన జలాలుద్దీన్ కిల్లీ తన అల్లుడైన అల్లావుద్దీన్ కిల్జీ కిల్జీ చేత చేతిలో చంపబడ్డాడు అల్లావుద్దీన్ ఖిల్జీ పన్నెండు వందల తొంభై ఆరు నుంచి పదమూడు వందల తన ప్రత్యర్థులను అణచివేయడానికి మంగోళుల దండయాత్రలు నియంత్రించడానికి చర్యలను చేపట్టాడు కుట్రపూరితమైన ప్రభు ప్రభుత్వ సారీ కుట్రపూరితమైన ప్రభువులను నియంత్రించడానికి బలమైన సమర్థవంతమైన గూఢాచారి వ్యవస్థను స్థాపించాడు దండయాత్రలు నిర్వహించి గుజరాత్ రణతంబోర్ చిత్తూర్ మరియు మాల్వా మొదలైనవి జయించారు చిత్తూరు కోటను ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయాడు పదమూడు వందల పదహారో సంవత్సరంలో అతను మరణించిన వెంటనే సిసోడియాలు తిరిగి ఆక్రమించారు ఉత్తర భారతదేశ దండయాత్రలు పూర్తయిన తర్వాత దక్షిణ భారతదేశానికి మాలిక్ కాఫర్ ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపించారు మంచి పరిపాలనా దక్షకుడైన వీరు సిద్ధ సైన్యాన్ని నియమించి సైనికులకు నగదు రూపంలో జీతాలు చెల్లించారు మార్కెట్ సంస్కరణలో భాగంగా వస్తువుల ధరలను క్రమ క్రమబద్ధీకరించారు నాణ్యమైన గుర్రాల స్థానంలో సమర్థం లేని గుర్రాలు బదిలీ సమర్థత లేని గుర్రాలు బదిలీ కాకుండా వాటిపై ముద్ర వేసే పద్ధతిని ప్రవేశపెట్టారు అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశ దండయాత్రలను మన ఈ పట్టంలో చూడవచ్చు ప్రాచీన కాలంలో మంగోలియాను పాలించిన అనేక సంచార జాతులు వారు పాలించారు చంగీజ్ ఖాన్ మంగోలులను ఏకం చేసి క్రీస్తు సగం పన్నెండు వందల అరవై సారీ పన్నెండు వందల ఆరులో మంగోల్ రాజ్యాన్ని స్థాపించారు ఢిల్లీ సుల్తానుల పాలనా పాలనా కాలంలో మంగోలులు క్రీస్తు సగం పన్నెండు వందల ఇరవై ఒకటి నుంచి పదమూడు వందల అరవై ఎనిమిది వరకు భారతదేశంపై అనేక సార్లు దండయాత్ర చేశారు తుగ్లక్ వంశం కిల్జీలలో చివరివాడైన కుస్రూఖాన్ ఖాన్ యొక్క పాలనను అంతం చేసి గియాసుద్దీన్ తుగ్లక్ ఈ వంశాన్ని స్థాపించారు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఫిరోజ్ షా తుగ్లక్ ఈ వంశాల్లో ప్రముఖులు వీరి పాలనా కాలంలో మధ్య ఆసకు పా మధ్య ఆసియాకు పాలకుడైన తైమూర్ దండయాత్రలను ఎదుర్కోవలసి వచ్చింది మహమ్మద్ బిన్ తుగ్లక్ పదమూడు వందల ఇరవై ఆరు ఇరవై నాలుగు నుంచి పదమూడు వందల యాభై ఒకటి గొప్ప విద్వాంసుడు మరియు వింతైన పాలకుడు ఇతను తత్వశాస్త్రం గణితం ఖగోళ శాస్త్రాల్లో ప్రావీణ్యం కలవాడి నూతన పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టారు అయితే ఈ సంస్కరణలను ఆచరణలోకి తీసుకుని రావడంతో ఈ సంస్కరణలను ఆచరణలోకి తీసుకుని రావడంలో మాత్రం విఫలమయ్యాడు మహమ్మద్ తురుష్కు సారీ మహమ్మద్ తురుష్కా ప్రభువులు మరియు రాజపుత్రులపై యుద్ధాలు చేసి విశాల సామ్రాజ్యాన్ని సృష్టించాడు వ్యూహాత్మక ప్రాధాన్యత మరియు దక్షిణ భారతదేశానికి దగ్గరగా ఉండాలనే కారణాలతో రాజధానిని ఢిల్లీ నుంచి దేశం మధ్య గల దేవగిరి దౌలతాబాద్కు మార్చాడు ఈ సమయంలో ప్రజలందరినీ దేవగిరికి తరలిరమ్మని కోరడం ఇబ్బంది కలిగించింది రాగి నాణాలను వ్యవసాయ సంస్కరణలను ప్రవేశపెట్టినప్పటికీ ఇవి విఫల ప్రయోగాలుగా మారాయి తుగ్లక్ రాజవంశం పట్టాన్ని చూడవచ్చు తుగ్లకు రాజవంశ పట్టం సయ్యద్ వంశం సయ్యద్ వంశాన్ని కిజిర్ ఖాన్ స్థాపించారు వీరితో పాటు ముబారక్ షా మహమ్మద్ షా ఆలం షా ఇతర ముఖ్య పాలకులు ముబారక్ షా రాజ్యాన్ని విస్తరించాలని ప్రయత్నించి విఫలమయ్యాడు ఆలం షా బహలాల్ చేతిలో ఓడిపోవడంతో లోడి వంశస్థుల పాలన ప్రారంభమైంది లోడి వంశం ఈ వంశ స్థాపకుడు బహలాల్ లోడి తన రాజ్యంలోని ప్రభువులను సంతృప్తిపరచడానికి అనేక చర్యలను తీసుకున్నాడు సుల్తాన్ సికిందర్ లోడి రాజ్యాన్ని సుస్థిరపరిచేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది ఢిల్లీ సుల్తాన్లలో చివరి పాలకుడైన ఇబ్రహీం లోడీ ఇబ్రహీం లోడీ పాలన తర్వాత ఢిల్లీ సుల్తానుల పాలన అంతమైంది తుగల వంశ పాలనా కాలంలో క్రీస్తు సంఘం పదమూడు వందల తొంభై ఎనిమిదిలో తైమూర్ భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీను స్వాధీనపరుచుకున్నారు ఆటవిక పద్ధతిలో జరిగిన ఈ దాడిలో అనేక నిర్మాణాలు కూల్చివేయబడ్డాయి ఢిల్లీ పునర్నిర్మాణానికి దాదాపు శతాబ్దం పట్టింది తర్వాత కాలంలో ఇది బాబర్ దండయాత్రకు దారితీసి మొఘల్ సామ్రాజ్య స్థాపనకు కారణమైంది సామాజిక రాజకీయ ఆర్థిక జీవనం రాజ్యంలో సుల్తాన్ను సర్వాధికారి అంటారు పరిషత్ లేదా ఇస్లామిక్ నిబంధనలు అనుసరించి పరిపాలన జరుగుతుంది రాజ్యాన్ని ఇక్తాలు షిఖ్లు పరగణాలు మరియు గ్రామాలుగా విభజించారు గ్రామ పరిపాలనలో కేంద్రం జోక్యం చేసుకోరాదు పరిపాలనలోని అన్ని విషయాల్లో చక్రవర్తికి అత్యున్నత అధికారం ఉంటుంది రాజకీయ న్యాయ సైనిక మత విషయాలకు చెందిన సంపూర్ణ అధికారం సుల్తాన్దే సైనిక అవసరాల కోసం ఇల్టుట్మిష్ బానిసలను కొనుగోలు చేసేవాడు పెరిషాలు ఈ పద్ధతిని బందగన్ బందగాన్ అని పిలిచేవారు బానిసలు నమ్మకస్తులు మరియు రాజుపై పూర్తిగా ఆధారపడినవారు కావడం వల్ల సుల్తాన్కు ఈ వ్యవస్థపై విశ్వాసం ఉండేది కిల్జీ తుగ్లక్ పాలకులు ఈ పద్ధతిని కొనసాగించారు బందగాన్లోని విలో సుల్తాన్కు నమ్మకస్తులైన వారిని గవర్నర్లుగా సైనిక అధికారులుగా నియమించేవారు ఇల్ట్రుట్మిష్ కాలంలో చిహాల్ చిహాల్ గని సర్దారులు కీలక పాత్ర పోషించారు పాలనలో సహకరించడం కోసం ఇల్ట్రుట్మిష్ ప్రారంభించిన టర్కిష్ ప్రభువులతో కూడిన వ్యవస్థను చిహల్ గని అని పిలిచేవారు దీనినే తుర్ఖాన్ ఈ చిహల్ గని లేదా చాలీసా అని అనేవారు సుల్తాన్లకు వ్యతిరేకంగా ఉన్న ప్రభులను అణచివేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడింది ఢిల్లీ సుల్ సుల్తాన్లు తమ రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించి సైనిక అధికారులుగా నియమించారు వీరిని ఇక్తాదారులు లేదా ముక్తిలోని పిలిచేవారు వీరు తమ ఇక్తాల్లో శాంతి భద్రతలు కాపాడడం కోసం సుల్తాన్కు సైనిక రెవెన్యూ సేవలను అందించేవారు ఇక్తాల నుంచి వసూలు చేసిన రెవెన్యూ ఆదాయం పరిపాలన అవసరాలు సైన్య నిర్వహణ వంటి వాటికి వినియోగించేవారు ఇక్తాదార్ పదవి వారసత్వంగా ఉండేది కాదు వారిని తరచుగా ఒక ఇక్తా నుంచి మరో ఇక్తాకి బదిలీ చేసేవారు విదేశీ ఇస్లామీయులు సమాజంలో ప్రముఖ స్థానంలో ఉండి అనేక సదుపాయాలను పొందడంతో పాటు పాలనను కూడా ప్రభావితం చేసేవారు భారతీయ ముస్లింలు మాత్రం బోధకులుగా న్యాయకాధికారులుగా ఇతర వృత్తుల్లో ద్వితీయ స్థానాల్లో ఉండేవారు ఇతర ప్రజల్లో చేతి వృత్తుల వాళ్ళు కళాకారులు వ్యాపారస్తులు దున దుకాణదారులు మొదలైన వారు శ్రామిక వర్గంలో పరిగణింపబడేవారు విదేశీ ముస్లింలు స్థానిక ముస్లింలు అంటూ రెండు శాఖలు ఉండేవి వ్యవసాయం ప్రధాన వృత్తి వస్త్ర పరిశ్రమ ప్రధాన పరిశ్రమ రైతులు పండించిన పంటలో ఒకటి బై మూడో వంతు భాగాన్ని శిస్తు రూపంలో చెల్లించాల్సి వచ్చేది వివిధ ఉత్పత్తులకు సంబంధించిన కార్ఖానాలను సుల్తానులు స్థాపించారు దేశీయ అంతర్జాతీయ వాణిజ్యం అమల్లో ఉండేది దేశీయ వాణిజ్యంలో ముఖ్య నగరాలుగా ఢిల్లీ దౌలతాబాద్ లక్నో లాహోర్ ముల్తాన్లను ఉండేవి ఇరాన్ అరేబియా ఆఫ్రికా చైనా యూరోపియన్ దేశాల్లో అంతర్జాతీయ వాణిజ్యం కొనసాగేది ప్రతి ముత్యాలు ధాన్యం నీలిమందు సముద్ర ముత్యాలు ప్రధాన ఎగుమతులుగా ఉండేవి అలావుద్దీన్ ఖిల్జీ వ్యాపార సంస్కరణలను ప్రవేశపెట్టారు ధాన్యాన్ని ప్రభుత్వ ధాన్యగారాల్లో నిల్వ చేసేవారు టంక వేడిన తంకానిగా వెండి నాణాలు జిటాల్ రాగి నాణాలు ప్రామాణిక నాణాలుగా ఉండేవి వెండి కొరత కారణంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ రాగి నాణాలను తయారు చేయించినప్పటికీ నకిలీ నాణాల ముద్రణకు వ్యతిరేకంగా జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యారు సామాన్యులు సైతం రాగి నాణాలను ముద్రించుకోవడంతో ప్రజలంతా తమ వద్ద గల రాగి నాణాలకు బదులుగా వెంటి బంగారు నాణాలను ఖజానాలో మార్పిడి చేయమని కోరడంతో ఖజానా ఖాళీ అయింది వీరి కాలంలో అరబిక్ ఇస్లాం శైలి మిశ్రమంతో కూడిన వాస్తు నిర్మాణాలు కళలు అభివృద్ధి చెందాయి హిందూ వాస్తు శైలిలో అలంకరణ స్థానంలో రేఖాంగణిత ఆకారాలు కాలి కాలిగ్రఫీ వచ్చాయి స్వదేశీ నిర్మాణాల్లో ట్రివియేట్ పద్ధతిని ట్రబియేట్ సారీ ట్రబియేట్ పద్ధతిని పాటించేవారు ఆ తర్వాత ఆర్కెట్ పద్ధతిని ప్రవేశపెట్టారు భవన నిర్మాణంలో భారతీయ హస్తకళల వారిని నిపుణులను శిల్ప కళాకారులను నియమించడంతో ఇండో ఇస్లామిక్ శైలి అనే నవీన శైలి అవతరించింది కుతుబ్ మినార్ ఆలయ్ దర్వాజా అలై మినార్ తుగ్లక తుగ్లాకాబాద్ కువత్ ఉల్ ఇస్లా మసీద్ ఈ కాలంలో ప్రసిద్ధి చెందిన నిర్మాణాలు రెండు నిల్ నిలువ స్తంభాలపై అడ్డంగా ఒక దూలం పెట్టి పైకప్పులు తలుపులు కిటికీలు మొదలైనవి తయారు చేసే శైలిని ట్రిబియడ్ శైలిగా చెప్పవచ్చు సారీ ట్రబియడ్ శైలిగా చెప్పవచ్చు తలుపులు కిటికీలపై వ్యతిరే పర్యేకంగా ఉండి వాటిపై తలుపులు కిటికీలు ప్రత్యేకంగా ఉండి వాటిపై గల బరువును మోయినట్లుగా ఆర్చి నిర్మాణం ఆర్కిటెక్ట్ శైలిలో ఉంటుంది కుబుత్ ఉల్ ఇస్లాం మసీదు ఆచర ఆవరణంలో కుబు సారీ కుబుత్ ఉల్ ఇస్లాం మసీదు ఆవరణంలో కుతుబ్ మినార్ను కుతుబుద్దీన్ ఐబాగ్ ఇల్టుట్ మిష్ను నిర్మించి ఇల్టుట్ మిష్ నిర్మించి సూపీ సన్యాసి అయిన కుతుబుద్దీన్ బక్తియార్ కాకీకి ఇచ్చారు డెబ్బై నాలుగు పాయింట్ ఒకటి మీటర్ ఎత్తులో ఉన్న నాలుగు అంతస్తుల చలువురాయి ఇసుకు ఇసుకురాయితో కూడిన ఈ నిర్మాణం ప్రత్యేక నిర్మాణ నిపుణులతో కూడినది అల్లావుద్దీన్ ఖిల్జీ కువత్ ఉల్ ఇస్లాం మసీదుకు దక్షిణ ద్వారంలా ఆలయ ద్వార దర్వాజా నిర్మించారు దీనిలో మొదటిసారిగా గోపురాలు మరియు తోరణాలు నిర్మించబడ్డాయి ముస్లిం పాలకుల కాలంలో పర్షియా సంస్కృతం ప్రాంతీయ భాషల్లో సాహిత్యం వికసించింది వచనం కవిత్వం నాటక రూపాల్లో సాహిత్యం ఉండేది అనేక సంస్కృత గ్రంథాలు అరబిక్ ఉర్దూ భాషల్లోకి అనువదించబడ్డాయి అల్బరూని అమీర్ కుస్రు జియావుద్దీన్ బరూనీలు ఈ కాలంలో ప్రముఖ పండితులు మహమ్మద్ గజిని చేత ఆదరించబడిన ప్రముఖ పర్షియన్ పండితుడు ఆల్బెరవుని సంస్కృతం నేర్చుకుని భాషలో ప్రముఖ గ్రంథాలను అరబీ భాషలోకి అనువదించారు ఉపనిషత్తులు భగవద్గీత చేత ప్రభావితమైన వీరు తారిక్ అల్ హింద్ అంటే భారతదేశ చరిత్ర అనే గ్రంథాన్ని రచించారు పిరిషాకు చెందిన గొప్ప కవి గాయకుడు అయిన అమీర్ ఖుసు అనేక ద్విపద పద్యాలు రచించారు ఈయనకు టుటి ఐ హింద్ భారతదేశపు చిలక లేదా ది ప్యారట్ ఆఫ్ ఇండియా అనే బిరుదు కలదు ఢిల్లీ సుల్తానుల పతనం తుగ్లక్ కాలం నుంచి ప్రారంభమైన పతనంతో లోడి వంశస్థుల పాలనా కాలంలో ఢిల్లీ సుల్తానుల పాలన ముగిసింది పద్ పదమూడు వందల తొంభై ఎనిమిదిలో తైమూర్ దండయాత్రలతో దేశ సంపదను తరలించేవారు తైమూర్ వినాశనం నుండి కోలుకోవడానికి ఢిల్లీకి వంద సంవత్సరాలు పట్టింది బలహీన సుల్తానుల పాలనలో ఏర్పడిన అనేక ప్రాంతీయ రాజ్యాలు ఉత్తర భారతదేశంలో అధికారం కొరకు తరచూ సంఘర్షణలతో నడిచేవి దక్షిణ భారతదేశంలో విజయనగర బహమానీ రాజ్యాలు ఢిల్లీ సుల్తానుల పాలన నుండి స్వతంత్రమయ్యాయి సయ్యద్ లోడి వంశంలోని అసమర్థత అసహనంతో కూడిన పాలన పతనానికి దారితీసింది క్రీస్తు సాం పదిహేను వందల ఇరవై ఆరులో మొఘల్ పాలకుడైన బాబర్ మొదటి పానిపట్టి యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించాడు దీంతో ఢిల్లీ సుల్తానుల పాలన అంతమై మొఘల్ సామ్రాజ్య కాలం ప్రారంభమైంది ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ